మూవీ రొటీన్ స్టోరీయే కాబట్టి కానీ ప్రెజెంటేషన్ చాలా బాగుంది ఆగి లగా దేంగ ఇండియన్ షేక్ చేయిస్తాడు అన్నాడు చేయిస్తాడు నిజంగా షేక్ మాత్రం నిజంగా ఫైటింగ్ సీన్స్ మాత్రం హైలైట్ బ్రో నిజంగా మైక్ కేస్ వచ్చేటప్పుడు థియేటర్ లో గోల గోల నిజంగా సాంగ్స్ మనకు మన తెలుగు నేటి వీడికి అంతగా ఎక్కలేదు ఉప్పుగారం ఎక్కలేదు కానీ సినిమా సూపర్ ఓవరాల్ గా మాత్రం నిజంగా ఫైట్ల కోసం రెండు మూడు సార్లు చూడొచ్చు మంచి ఫైట్ లగా దేంగ హీరో హీరో కమ్ ఆన్ ఆగ లగా దేంగ కమ్ ఆన్ సాంగ్ అక్కడ పక్కడ 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 లకీరో అక్కడ పక్కడ 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 ఇఫ్ యు ఆర్ ఫైటర్ వాట్ యామ్ లైగర్ వాట్ యామ్ లైగర్ సాలా గాడ్ ఆగ లగా దేంగ కమ్ ఆన్ ఒకసారి చూడొల్లో అందరూ ఎంజాయ్ చేయొచ్చు మై మనాడు దేవరకొండ ఈ సినిమాలో ఒక హాలీవుడ్ స్టార్ లాగా కనపడ్డాడు తప్పితే మామూలు స్టార్ కాదు హాలీవుడ్ స్టార్ గతంలో ఓన్లీ మహేష్ బాబుని హాలీవుడ్ స్టార్ లాగా ఉన్నాడంటారు ఇప్పుడు మహేష్ బాబుతో తోడయ్యాడు అనిపిస్తుంది అంత హాలీవుడ్ స్టార్ లాగా ఉన్నాడు సినిమా మొత్తం పర్ఫార్మెన్స్ కానీ పూరి జగన్నాథ్ గారి మార్కు అవంతా కనిపించింది అనుకోవచ్చు రాబోతున్నా ఈ సినిమా బాగుంది అక్కడతో ఆగటం కారణం బాగుంది అని అనిపిస్తుంది తప్పితే ఆహా ఓహో అనిపించలేకపోవటానికి కారణం కేవలం పూరి జగన్నాథ్ మసాలా మిస్ అయింది పూరి జగన్నాథ్ ఐ లవ్ హిమ్ ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్ మాస్ ట్రీట్మెంట్ ఇవ్వడంలో కానీ మాస్ మసాలా పెట్టడంలో కానీ చాలా బ్యూటిఫుల్గా ట్రీట్ చేస్తాడు మరి ఇలాంటి ఇంతటి సినిమాని మరి ఎక్కడ మిస్ అయ్యాడో తన మెస్మరిజం తన ఇది మిస్ అయింది పూరి జగన్నాథ్ హైట్ ఆఫ్ మాస్ మెస్మరిజం దీంట్లో కొంచెం మిస్ అయింది చాలా మంచిగా ఉంది థ్యాంక్ యూ క్లైమాక్స్ సూపర్గా ఉంది మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఎట్లా ఉంటుందో క్లైమాక్స్ ఆ రేంజ్ లో బాగా చేశారు ఇచ్చారు ఆ మెసేజ్ లో ప్రతి ఒక్కరు కూడా గమనించండి సాంగ్స్ అయితే కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని కూడా షో అన్న కూడా కొన్ని మార్కులు అయితే పూరి జగన్నాథ్ గారికి ఉన్నాయి ఇక్కడ కరణ్ జోహార్ గారు చార్మి గారు ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా తీశారు కెమెరా వర్క్ చాలా బాగుంది థ్యాంక్ యూ ఇది డిజాస్టర్ సినిమా అంటే దేవుడు చేసిన మనుషులు నాకు తెలిసినంత వరకు అది కాదు ఇది ఇంకా డిజాస్టర్ అని ప్రూవ్ చేశారు పూరి జగన్ ఆయన రికార్డు ఆయనే బ్రేక్ చేశారు అండ్ విజయ్ దేవరకొండ కెరీర్లో వరల్డ్ ఫేమస్ అవుతా బ్యాక్ టు బ్యాక్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పొచ్చు అని లైగర్ సూపర్ బ్లాక్ బస్టర్ చాలా మంది బాగాలేదు అంటున్నారు అన్న సినిమా చూడనా పోయి లోపల సినిమా చూడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం పూరి టేకింగ్ కానీ అజయ్ దేవరకొండ యాక్టింగ్ కానీ హీరోయిన్ కానీ సూపర్ లేడీస్ తో ఫైట్ కానీ మైక్ టైసన్ తో ఫైట్ కానీ అద్భుతంగా ఉంది సినిమా మాత్రం 100 డేస్ సూపర్ సూపర్ బాగుంది సూపర్ అంటే సూపర్ సినిమా చూడండి మీకే అర్థమైపోతుంది మ్యూజిక్ సూపర్ మ్యూజిక్ సూపర్ అంతా సూపర్ అండి నీకు ఆ సినిమాలో మైనస్ పాయింట్ అనేదే లేదు పోయి ఫుల్ ఎంజాయ్ చేసుకొని వచ్చేయచ్చు మేను నచ్చింది పూరి జగన్నాథ్ గారికి హిట్ హిట్ అమ్మా 100కి 100 మార్కులు రమ్య కృష్ణ గారు కూడా ఫ్యామిలీ టైప్ లో రియల్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో అలా చేస్తాం అయ్యో చూడొచ్చు మైక్ టైసన్ గారు ఆయన గురువా సరే సరే అందరూ బాగా చేస్తారు అమ్మా ఎక్కడ కూడా మనం తప్పట్టడానికి లేదు మేను నత్తి బాగుంది హైలైట్ మూవీ చెప్పలేరు అలా కొడతా అంతే మూవీయే హైలైట్ అసలు నాకెప్పుడు విజయ్ దేవరకొండ నాకన్నా ఓకే చూడొచ్చు అంటే పక్క యాక్షన్ మూవీ విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో ఫుల్ గా డైరెక్షన్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ చెప్తా సినిమా ఒకసారి చూడటానికి బ్రహ్మాండమైన సినిమా ఒకసారి చూడొచ్చు టోటల్గా డ్రామా బాగుంది ఒకసారి పూరి దేవరకొండ ఒక హాలీవుడ్ స్టార్ అని చూసిన ఫీలింగ్ తప్ప ఇండియన్ స్టార్ చూసినట్లేదు బాగా కష్టపడ్డాడు బ్రహ్మాండంగా చేశాడు కష్టపడ్డాడు బ్యూటిఫుల్గా చేశాడు దీంట్లో పూరి జగన్నాథ్దే మిస్సింగ్
పూరి జగన్నాథ్ ఐ లవ్ హిమ్. అతను మాస్టర్, పూరి అనేవాడు మాస్టర్ మాస్ ట్రీట్మెంట్లో. ఇక్కడ ఆ మెస్మరైజింగ్ ఈ సినిమాలో మిస్ అయింది. ఓన్లీ విజయ్ దేవరకొండ అక్కడే వన్ మ్యాన్ షోగా ఉంది. ఆ పూరి సార్ అంతా ఈసారి చాలా యావరేజ్గా ఉంది భయ్యా, ఎక్స్పెక్ట్ చేసి అంత లేదు. ఓన్లీ వన్ మ్యాన్ షో ఫస్ట్ హాఫ్ అంటే ముందే ఊహించేస్తాం అంతా, ఓన్లీ ఫైటింగ్. భయ్యా వన్ మ్యాన్ షో విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ ఒకటి పీక్స్ అంతే, హీరో హీరోయిన్ యాక్టింగ్ పీక్స్. కాకపోతే మూవీ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. పూరి సార్ రేంజ్ కాదు ఈ మూవీ, యావరేజ్. బెస్ట్ పార్ట్ అంటే రమ్య కృష్ణ అండ్ వచ్చిన మదర్ సెంటిమెంట్ ఒకటి అండ్ విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అంతే. ఏదో లాగ్ చేసిండు బాగా సినిమా, యాక్టింగ్ బాగుంది, యాక్టింగ్ చూడొచ్చు. అదే యాక్టింగ్ కోసం చూడొచ్చు, యాక్టింగ్ కోసం చూడొచ్చు ఒకసారి. హీరోయిన్ జర ఓవర్ యాక్షన్ ఉంది, హీరోయిన్ రమ్య కృష్ణ యాక్టింగ్ చింపేశారు. డైరెక్షన్ ఓకే, సినిమా లాగ్ చేసిండు, సాంగ్స్ కూడా బాగున్నాయి. 6.56 హీరోయిన్ ఓవర్ యాక్షన్ చాలా ఉంది. మన మార్కండర్ సార్ ఎంట్రీ, ఫైట్స్ అనే బెస్ట్ పార్ట్. లేదు ఒక్కసారి చూడవచ్చు, మరీ లాగ్ చేసిండు ఓవర్గా సినిమా, బాగా లాగ్ చేసిండు.